హలో ఆల్, వెల్కమ్ టు శ్రీ ఓంకార్ జ్యువెలర్స్, రాజ్ భవన్ రోడ్, సోమాజిగూడ. మన స్పెషాలిటీస్ గురించి ఇతర వీడియోస్లో చెప్పాను ఆల్రెడీ. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళ కోసం ఇంకొన్ని డీటెయిల్స్ చెప్పాలి. ఒకసారి మన దగ్గర కస్టమైజ్డ్ జ్యువెలరీ చేయడంలో స్పెషలిస్ట్ ఉన్నారు. ఏదైనా ఒక ఫోటో తీసుకొచ్చి లేకపోతే ఒక ఆర్నమెంట్ తీసుకొచ్చి సేమ్ డిజైన్ కావాలంటే కనుక మనం చాలా ఫాస్ట్గా రెడీ చేసి ఇవ్వగలుగుతాం యాజ్ ఇట్ ఈస్గా. అయితే ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే చాలామంది ఇది కాస్ట్ ఎక్కువైపోతుంది కదా, ఇంత వెయిట్ ఉన్నా, లేకపోతే కొన్నిటిలో మనం ఓన్లీ డైమండ్సే వాడాలని, పచ్చీస్ వాడాలని ఇలా చెప్తుంటారు బయట. మన దగ్గర వీలైనంత వరకు ఆ కాస్ట్ కటింగ్ చేయడానికి సీజర్స్తోనో ఇంకొక స్టోన్స్తోనో వాటిని కాంపెన్సేట్ చేస్తూ అతి తక్కువ బడ్జెట్లో మీకు ఆ జ్యువెలరీని రెడీ చేసి ఇవ్వడంలో మనం స్పెషలైజేషన్ తీసుకుని ఉన్నాం. చాలామంది ఆర్డర్స్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు ఒక 150 grams వరకు ఉండే జ్యువెలరీని ఒక 120-130 grams వరకు చేసి ఇవ్వడానికి మేము ట్రై చేస్తాము. అలాగే మంచి అవుట్పుట్ని కూడా తీసుకొస్తాం. మంచి ఫినిషింగ్స్తో చూడగానే అసలు చాలా గ్రాండ్గా, చాలా రిచ్గా కనిపించే జ్యువెలరీ ఐటమ్స్ని కూడా మనం తక్కువ రేట్లో రెడీ చేయగలుగుతాము. సో ఇవన్నీ మన స్పెషాలిటీసు. అయితే మన దగ్గర ఉన్న ఇంకొకటి ఏంటంటే బెనిఫిట్, మంత్లీ స్కీమ్ ఉంటుందండి. 1 ఇయర్కి ఇది మినిమం అమౌంట్ 3000 నుంచి కట్టచ్చు. అయితే బయట ఉన్న స్కీమ్స్కి మనకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, అఫ్కోర్స్ నేను మన వీడియోలో కూడా మళ్ళీ చెప్తాను, వినండి కేర్ఫుల్గా. బయట మీరు ఒక ఐటమే అంటే ఒక పలానా అమౌంట్ కడతారు, దాంట్లోంచి కొంచెం డిస్కౌంట్ లేకపోతే ఓన్లీ మేకింగ్ లేకపోతే ఓన్లీ వేస్టేజ్ ఇలా కొన్నిటి మీద మాత్రం డిస్కౌంట్ ఉంటుంది. మన దగ్గర మీరు ఎంతైతే అమౌంట్ కడుతున్నారో దానికి తగ్గ జ్యువెలరీ గోల్డ్ ఎంతైతే ఉంటుందో ఆ వెయిట్ జమ అయిపోతూ ఉంటుంది మీ అకౌంట్లోకి. ఒక 5000 కట్టారనుకుందాం, ఆ రోజు గ్రామ్ వెయిట్ ప్రకారం ఎంత మీకు బంగారం వస్తుందో అది మీ అకౌంట్లోకి యాడ్ అవుతుంది. మీరు కేవలం ఇక్కడికి వచ్చే కట్టాలని లేదు, మీ ఇంటి నుంచి ఆన్లైన్లోంచి కూడా మాకు పే చేసేయచ్చు. 12 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh వరకు మీరు కట్టారు, దానికి తగ్గ గోల్డ్ మీకు జమ అయింది అనుకుంటే ఎన్ని గ్రామ్స్ ఉందో దాన్ని లెక్కించి ఆ గ్రామ్స్ వెయిట్ ప్రకారం మీరు ఏ జ్యువెలరీ ఐటమ్ అన్నా తీసుకోవచ్చు. అది గోల్డ్లో కావచ్చు, డైమండ్ లో కావచ్చు, బీట్స్, సిల్వర్ ఏదైనా తీసుకోవచ్చు, దాని మీద రిస్ట్రిక్షన్స్ లేవు. కాబట్టి ఇది ఇంకొక ప్లస్ పాయింట్. ఇంకా ఆలస్యం చేయకుండా యాక్చువల్గా ఈరోజు మన దగ్గర ఇంకా మంచి మంచి వెరైటీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. జ్యువెలరీ ఐటమ్స్, మంచి ఆర్నమెంట్స్ మనం అన్ని వీడియోస్లో చూసినాం, డిఫరెంట్ డిఫరెంట్గా జ్యువెలరీ, లాంగ్ చైన్స్ లేకపోతే లాంగ్ హారమ్స్, షార్ట్ నెక్లెస్లు, జుమ్కాస్, బ్యాంగిల్స్, అన్ని రకాలు. అన్నీ నచ్చుతున్నాయా మీకు? తప్పకుండా మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి వీడియో కింద. అండ్ మీకు ఇంకేమైనా చూడాలనిపిస్తే వాటికి సంబంధించి కూడా మాకు రిక్వెస్ట్ చేయొచ్చు, మేము ఆ జ్యువెలరీని చూపించడానికి ట్రై చేస్తాం. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు కలెక్షన్ చూద్దాం. ఇప్పుడు నేను చూపించబోతున్న కాన్సెప్ట్ జ్యువెలరీ కంటే కూడా కాన్సెప్ట్ చెప్తాను నేను. ఇప్పుడు మా బీట్స్ మాలాస్ చాలామంది చూస్తుంటారు కదా, బీట్స్ మాలాస్లో రోజ్ కార్డ్స్, ఎమ్రాల్డ్స్, పర్ల్స్, బోలెన్ రకాలు ఉన్నాయి. ఇంకా నాకు కూడా తెలియని పేర్లు చాలా. అందులో ఒక ఎగ్జాంపుల్కి చూపించాలంటే ఇలాంటివి చాలామంది స్టైలిష్గా ఇష్టపడతారు కదా, అందరి దగ్గర ఉండవు ఇలాంటివి, చాలా స్పెషల్ యూనిక్ కలెక్షన్. అయితే వీటిని ఎలా మ్యాచ్ చేసుకోవచ్చు అనేది జస్ట్ ఎగ్జాంపుల్కి రోజ్ కార్డ్స్లో ఈ పంప్కిన్ సీడ్స్లో టైప్లో వస్తున్నాయి కదా, పంప్కిన్ సీడ్ డిజైన్ ఇది. దీంట్లో బీడ్స్ తీసుకున్నారు రోజ్ కార్డ్స్. కింద వచ్చేసరికి చూసారా, బ్రాడ్గా కొంచెం బ్రాడ్ పెండెంట్ని ఇక్కడ తీసుకుని ఇవన్నీ కుందన్స్ వస్తాయి. కుందన్స్ వచ్చి అసలు ఎంత స్టైలిష్, చాలా ఎలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది అన్నమాట మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా. కింద ఇంకొకటి డ్రాప్లెట్ లాగా ఇంకొక పెండెంట్ వచ్చింది, దీంట్లో కూడా పింక్ కలర్లో ఈ కుందన్స్ కుందన్ వర్క్ అంతా వచ్చింది. రోజ్ కార్డ్స్ డిఫరెంట్ లైట్ పింక్ వస్తాయి కాబట్టి చాలా బాగుంటుంది అన్నమాట. ఇది 3 లైన్స్లో తీసుకుని ఇంత బ్రాడ్గా మనం ఒక పెద్ద లాంగ్ హారం వేసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. దీనికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్తో కనుక తీసుకున్నట్లయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మనమే అవుతాం ఆ స్టైల్. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న పెండెంట్స్కి చాలా రకాల పెండెంట్స్ యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఒకటి పెట్టాం కదా, ఇది మరొకటి. ఇలా సింపుల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, ఇది బ్రాడ్గా తీసుకున్నారు కదా. అలా కాదనుకుంటే ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. మ్యాక్సిమం ఇలాంటి వాటికి ఏంటంటే కొంచెం పెద్ద పెండెంట్స్ అయితే బాగా మ్యాచ్ అవుతాయి. ఓన్లీ 2 లైన్స్ లేకపోతే సింగిల్ లైన్ తీసుకుంటే కనుక మినిమం 2 లైన్స్ అయితే తీసుకుంటారు ఇలాంటి బీడ్స్ ఏవైనా కూడా. వాటికైతే కనుక కొంచెం మీడియం సైజులో పెండెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు. అంటే సింగిల్గా ఓన్లీ ఇలాగ మాత్రమే కాకుండా ఓన్లీ బీడ్స్ మాలసే కాకుండా దీనికి మనం ఇలా పెండెంట్స్ యాడ్ చేసుకుంటే చూసారా ఎంత గ్రాండ్ లుక్ వచ్చేసిందో. ఇలా యాడ్ చేసి కూడా ఇస్తారు, దానికి తగ్గట్టుగా డిజైన్ చేసి ఇస్తారు. మీకు ఏదైనా ఐడియా ఉన్నా కూడా మన దగ్గరికి వచ్చి మాట్లాడుకున్నట్లయితే దానికి తగ్గట్టుగా కూడా డిజైన్ చేస్తారు. ఏదైతే ఆల్రెడీ పెండెంట్స్ రెడీమేడ్ ఉంటే దానికి మీకు మాలాస్ తీసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది, చిటికలో పని అయిపోతుంది. ఇది ఒకటి. ఇంకా ఇంకొకటి, ఇది చూసారు కదా, వెంకటేశ్వర స్వామి కాన్సెప్ట్ ఇది. మనం తిరుపతి చూస్తాం కదా, సేమ్ అదే కాన్సెప్ట్ కనిపిస్తుంది అన్నమాట. ఒక ద్వారం దగ్గర
వెంకటేశ్వర స్వామి ఉన్నట్లుగా ఆ టైప్ కాన్సెప్ట్ తీసుకున్నారు. కాకపోతే లక్ష్మీదేవి ఉంది చుట్టూ అంతా కూడా, మనకి ఒక టెంపుల్ ఫీలింగ్ కలగడం కోసం ఒక ద్వారం లాగా అలా తీసుకున్నారు. ఇదైతే ఎగ్జాక్ట్ మ్యాచింగ్ కదా, చూసినారా బీడ్స్ గ్రీన్ వచ్చింది, కింద కూడా ఒక గ్రీన్ బీడ్స్ మనకి డ్రాప్లెట్ ఇచ్చారు. ఇలా బాగుంది ఇది, ఇలాగా డిఫరెంట్గా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఇది ఎంత హెవీగా ఉందో చూడండి. ఇదైతే నేను ఇప్పుడు చెప్పినట్లుగానే ఎగ్జాక్ట్గా అదే స్టైల్ వచ్చేసింది, ఒక ఆర్చు దాంట్లో కూడా ఒక డీప్ నక్షి డిజైను, కింద ఫ్రెష్ వాటర్ పర్ల్స్, ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కూడా ఒక బీడ్స్నే ఇవ్వడం జరిగింది అన్నమాట. వన్ ఆఫ్ ది బీడ్ ఇక్కడ యాడ్ చేశారు. సో ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్లు వస్తాయి, దీన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ గ్రీన్ కలర్ మ్యాచింగ్ ఉంది కాబట్టి నేను ఏదో ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. కుందన్ వర్క్తో వచ్చిన పెండెంట్స్ అండి. ఈ పెండెంట్స్ కొంచెం హెవీగా ఉంటాయి. ఇది ఇంకొక పెండెంట్, ఇది కూడా బాగుంది కదా మ్యాచింగ్. అంటే గ్రీన్ పింక్ గ్రీన్ రెడ్ వైట్ ఏ కాంబినేషన్స్ అన్నా సెట్ అవుతాయి. అఫ్కోర్స్ జ్యువెలరీ అంటేనే అది ఏదైనా చాలా బాగా సెట్ అవుతాయి. మనం కొన్ని కొన్ని మ్యాచ్ చేసేటప్పుడు నేను ఇప్పుడు గ్రీన్ కలర్ పెడితే ఇది కొంచెం ట్రెడిషనల్ టచ్ వస్తుంది, అదే ఇక్కడ రోజ్ కార్డ్స్కి పెట్టినట్లయితే కనుక ఇది చాలా స్టైలిష్ లుక్ ఉంటుంది కదా. అలా కావలసినట్లుగా సెట్ చేసుకోవచ్చు. కొంచెం స్టైలిష్ కాంబినేషన్స్ కావాలనుకుంటే మనం అలా కూడా చూపిస్తాం. ఇంకొకటి కుందన్స్తో వచ్చింది, ఇది పింక్ కలర్ కుందన్స్. దీనికి ఇది మ్యాచ్ చేసుకోవచ్చు అండి, ఇలా కూడా బాగుంటుంది. రోజ్ కార్డ్స్ మీద చూపిస్తున్నాను కొంచెం స్టైలిష్గా ఉండడం కోసం. లేదు ఎమరాల్డ్స్ రూబీస్ అలాంటి వాటికి మ్యాచ్ చేసుకుందాం అనుకున్నా చేసుకోవచ్చు. హెవీగా ఉండాలనుకున్నా సింపుల్గా ఉండాలనుకున్నా మన దగ్గర అన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి. డీప్ నక్షితో వచ్చింది ఈ డిజైన్ మాత్రం. డీప్ నక్షితో ఎక్కువ కుందన్స్ తక్కువ గోల్డ్ ఎక్కువ తీసుకుంటూ కింద నక్షి బాల్స్ని ఇస్తూ ఇది కాస్త డిఫరెంట్గా వచ్చింది. అన్ని పెండెంట్స్ ఇలా వెరైటీ వెరైటీ పెండెంట్స్ ఉంటాయి, కాన్సెప్ట్ వైజ్ కూడా రెడీ చేస్తాం. చూసారు కదండి, శ్రీ ఓంకార్ జ్యువెలర్స్ రాజ్భవన్ రోడ్ సోమాజిగూడలో ఉన్న బ్యూటిఫుల్ కలెక్షన్. మన దగ్గర ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉంటాయి, నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను అంతే. కొన్ని కొన్ని మనకి అంత ఎక్కువ టైం లేదు కాబట్టి, మా మిగతా వీడియోస్ అన్నీ కూడా మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది మన దగ్గర ఎలాంటి మంచి డిజైనర్ కలెక్షన్స్ ఉంటున్నాయి, కస్టమైజ్డ్ కలెక్షన్ మనం ఎలా అసలు రెడీ చేస్తాము. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మన ఇతర వీడియోస్లో కూడా చూడొచ్చు. ఎంత హెవీ జ్యువెలరీ అయినా మనం చాలా ఫాస్ట్గా వీలైనంత తొందరగా వీలైనంత తక్కువ బడ్జెట్లో రెడీ చేయడానికి ట్రై చేస్తామండి. ఎక్కువ వెయిట్ పెంచకుండా మీ బడ్జెట్లోకి మేము మీకు నచ్చిన జ్యువెలరీ ఐటమ్స్ని అన్నింటినీ కూడా రెడీ చేసి ఇవ్వగలుగుతున్నాం. 20 ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది స్పెషల్లీ జ్యువెలరీ మేకింగ్లో కాబట్టి మన దగ్గర ఎలాంటి జ్యువెలరీ అయినా ఇది రెడీ అవ్వదేమో, ఇది సాధ్యం కాదేమో అన్న డౌటే మీకు అవసరం లేదు. సో ఇంకెందుకు ఆలస్యం, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం, బాయ్ బాయ్. Oh, 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 oh